మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులను టిష్యూ పేపర్ల వాడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొందరు దాసందారులు సర్వేపల్లిలో పనిచేయలేక బదిలీ వెళ్లిపోతున్నారని అన్నారు. మంత్రి కాకాని అల్లుడు కోసం భూమాయ చేస్తున్నారని ఆరోపించారు. భూ కుంభకోణంకు పాల్పడే వారిని ఎవరిని వదిలిపెట్టేదే లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కొంతమంది ఎంఆర్ఓలు సర్వేపల్లి మా వద్దయ్యా మీ చెప్పినట్టు మేము చేయలేమని ట్రాన్స్ఫర్ చేయించుకొని దూరమైనా వెళ్ళిపోయినారు. మేము నిజాయితీగా ఉంటాము, మీ తప్పుడు పనులు చేయలేమని వెళ్ళిపోయినారు. చేసిన వాళ్ళు ఇప్పుడు బాధితుల కింద మారిపోబోతున్నారు. మేము జనం పక్షాన పేదల పక్షాన నిలబడతాం. మీరు అన్యాయం చేస్తే వదిలిపెట్టాం. ఎవరిని వదిలిపెట్టాం? అధికారులే బుక్ అయిపోతారు. కాకాని గోవర్ధన్ టిష్యూ పేపర్ వాడుకొని టిష్యూ పేపర్ లాగా వదిలేస్తాడు. ఆ స్వాతి ముత్యం పొదలుకురా వినడం ఒకసారి కలవడానికి వస్తే వరండాలోంచి బయట వెళ్ళిపోమన్నాడు. ఎవరు చెప్తే ఆ పాపాలు చేసింది ఆమె పొదలుకూరిని సొంత మండలంలో? నువ్వు చెప్తే చేసింది, నీ అనుచరులు చెప్తే చేసింది. ఈరోజు రెండేళ్ళు అయిపోతే ఉద్యోగం రాలే, నీ దగ్గరికి వచ్చేదానికి లేదు. నువ్వు టిష్యూ పేపర్ కింద అధికారుల్ని నువ్వు చెప్పినట్టు చేయమని చెప్పి టిష్యూ పేపర్ కింద మార్చుకుంటున్నావు నువ్వు. అయ్యా, రేపు అసైన్మెంట్ కమిటీకే ఈ చట్టం ప్రకారం, పీఓటీ చట్టం ప్రకారం 5,000 చిల్లర ఎకరాలు ఇప్పటికే మీరు తయారు చేశారు. జిల్లాలో సుమారు మోర్ ఆర్ లెస్ 5,000 ఏకర్స్ ఒక్క సర్వేపల్లిలో 3,000 చిల్లర ఎకరాలు తయారు చేస్తున్నారు. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు చేతులు కాల్చుకోబోకండి. ఇప్పటికే కంటెంప్ట్లో ఉండరు, లేఅవుట్ల దగ్గర నుంచి కంటెంప్ట్లో ఉండరు. ఎక్కడికి వదిలిపెట్టాం? మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లే. దయచేసి మీకు ఒక మాట చెప్తుండా, మీరు బాధితులు కాబాకండి, నిజాయితీగా ఉండండి. అటువంటి చట్టాలు ఇప్పుడు మేము 2018లో ముత్యాలరాజు కలెక్టర్గా ఉన్నప్పుడు సిజేఎఫ్ఎస్ ల్యాండ్స్ని, కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ల్యాండ్స్ని 70,000 ఎకరాలు డీకేటీ కింద పట్టా కింద మారిస్తే ఒక్క తప్పు 70,000 చిల్లర ఎకరాలు ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి అక్కడ దగదత్తి దగ్గర సభ పెట్టి అందరికీ డీకేటీ పట్టాలు ఇచ్చాం. ఒక్క తప్పు అయితే చూపించలేకపోయినారు. ఒక్క అధికారి ఇబ్బంది పడలే. అది మా బ్యాక్గ్రౌండ్, మా చరిత్ర, తెలుగుదేశం చరిత్ర. ఈరోజు ఈ చట్టం అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలు మంత్రులు దోచుకునేదానికి, మంత్రులు నీకేమైనా కరువు అంటే నీకేమైనా కరువా? ఆడ రామదాస్ కంట్రీకి ఎకరా 1,00,000 రూపాయలు చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎకరా 1,00,000 రూపాయలు చేస్తుంది. నీ అల్లుడి పేరు, నీ కొడుకులు లేరు, అల్లుడులే కదా ఇంకా, 57 ఎకరాలు 15 లక్షల లెక్కన కొట్టేస్తావా? ఈరోజు ఈ పీఓటీ చట్టం కింద వాళ్ళ సొంత పట్టాలు, వాళ్ళ పట్ట కింద నువ్వు మార్చు వాళ్ళే పేదోళ్ళే, వాళ్ళకి 1,00,000 రూపాయలు వాల్యూ, నువ్వు 15 లక్షలకి తీసేసుకుంటావా నీ అల్లుడి కోసం? ఏమైపోతుంది ఇది? ఇది దుర్మార్గాలు జరుగుతుండే. అయ్యా, మళ్ళీ చెప్తుండే, జిల్లాలో కిందుండే విఆర్ఓల దగ్గర నుంచి, ఆర్ఐల దగ్గర నుంచి, తహసీల్దార్ల దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం? దయచేసి న్యాయంగా ఉండండి, మీకు చేతులు ఎత్తి దండం పెడతాం. మీరు వాళ్ళు చెప్పినట్టు వింటే మీ వెంట పడతాం. మాకేం పోయేదిలే, జనం పక్కన నిలబడటం, జనం కోసం నిలబడటం. గతంలో గుర్తుందో లేదో ఆ పోలీస్ ఆఫీసర్లు ఈరోజు ఎంతమంది సస్పెండ్ అయిపోయినారు, వెంకటాచలం ఎంతమంది సీఐలు పోయినారు, మళ్ళీ ఇంకో సీఐ పోతాడు, ఇప్పుడుండే సీఐ పోతాడు, వదిలిపెట్టాం. మొన్న తీసుకొచ్చి గోవర్ధనుడు చెప్తే దారుణంగా దళితులను కొట్టాడు, బారేసేస్తున్నారు. అందరి సంగతి చూస్తాం, వాళ్ళ కుటుంబాలను మేం కాపాడాం. మీ పోలీసులు ఆడ కరుణాకరు, ఇక్కడ నారాయణ వాళ్ళు అయితే వాళ్ళ కుటుంబాలను మేం ఢిల్లీ దాకపోయి కాపాడాం. నేషనల్ ఎస్సీ కమిషన్ అప్రోచ్ అయినా అట్టే. ఇక్కడ ఎవరైతే నష్టపడతారో, ఈ చట్టం వల్ల అసలైన అర్హులకి నష్టం జరగద్దో, వాళ్ళ వెంటనే మేము నిలబడతాం, వాళ్ళ తరఫున నిలబడతాం, లీగల్గా పోరాడతాం, ఫిజికల్గా అవసరమైతే దళితుల కోసం ల్యాండ్లో వచ్చి నిలబడతాం. మొత్తం జిల్లా, రాష్ట్రంలో ఉండే దళిత నాయకులు, జిల్లా నాయకులు వచ్చి నిలబడ, మన ఉదయగిరి నారాయణ కందమూరు నారాయణ కోసం చెలో నెల్లూరు పిలిపిస్తే
రాష్ట్రంలో ఉండే నాయకులందరిని అరెస్ట్ చేశారు. తిరుపతి నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి మొత్తం ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఎందుకంటే మామని చూస్తే మీకు భయం. ఆ పరిస్థితి ఇస్తాం. ఇక్కడికైనా పొలాల్లో పీఓటీ చట్టం కింద మీరు గనక పేదోళ్ళకి అన్యాయం చేస్తే రాష్ట్రాన్ని నుంచి పిలిపిస్తాం, నెల్లూరు జిల్లా ముట్టడి చేస్తాం. జాగ్రత్త.